ప్రార్థన చేసుకొని మనము మన యొక్క ఆరాధనలోకి పాటలు పాడుకుంటూ ఆరాధనలోకి వెళ్దాము. మా దయగల తండ్రి, కృపల నాయన, ఈ 2020 April 5 నిన్ను స్తుతించి ఘనపరచబోతున్నాము. మా పాట ద్వారా నీకే మహిమ ఘనత ప్రభావము కలుగునుగా. కానీ యేసు నామ పెట్టడిగి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. రాజాతి రాజా రారా, రాజులకు రాజువై రారా, రాజయేసు రాజ్యమేల రారా, రావికోట్ తేజయేసు రారా, రాజాతి రాజా రారా. మేఘవానంబు మీద వేగమే, మించు వైభవంబు తోడ వేగమే, రాజాతి రాజా రారా, రాజులకు రాజువై రారా, రాజయేసు రాజ్యమేల్ రావికోటి తేజయేస్ యెరూషలేము పుణ్య సంగమా, ఓ గొర్రె పిల్ల క్రీస్తు పుణ్య సంగమా, ఓ పరమ యెరూషలేము పుణ్య సంగమా, ఓ గొర్రె పిల్ల క్రీస్తు పుణ్య సంగమా, పరమదూతలార్ భక్తులారా, పౌల పోస్తులార్ పెద్దలారా, గొర్రె పిల్ల యేసురాజ్ పేరా, కొత్త గీతమెత్తి పాడతారా, రాజాతి రాజా రారా, రాజులకు రాజువై రారా, రాజయేసు రాజ్యమేల్ రావికోటి తేజయేసు రారా. ఈ యొక్క మట్టలాదివారంకు సంబంధించిన లేఖన భాగంలో నుండి లూకాసు వార్త 19:30-48 మన మధ్యలో ఉన్న మన యూత్ డైరెక్టర్ గారైన సిద్ధార్థ గారు వచ్చి బైబిల్ వాక్యము చదివి వినిపిస్తారు. దేవుని పరిశుద్ధ గ్రంథం నుంచి లూకా 19:30-40 చదువుకుందాం. మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును, దాని మీద ఏ మనుషుడును ఎన్నడూ కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకొని రండి. ఎవడైనను మీరెందుకు దీనిని విప్పిచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల ఇది ప్రభువు కావాల్సిందని అతడితో చెప్పుడని చెప్పి వారిని పంపెను. పంపినవాడు వారు వెళ్ళి ఆయన తమకు చెప్పినట్లే కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా, దాని యజమానులు మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని అడిగిరి. అందుకు వారు ఇది ప్రభువుకు కావాల్సి ఉన్న దని అని
తరువాత వారు యేసునొద్దకు దానిని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. ఒలివెల కొండ నుండి దిగుచోటుకి ఆయన సమీపించున్నప్పుడు శిష్యుల సమూహంతయు సంతోషించుచు ప్రభువు పేరుట వచ్చు రాజు స్తుతింపబడునుగాక పరలోకమందు సమాధానము సర్వోన్నతమైన స్థలములో మహిమ ఉండునుగాక అని తాము చూచున్న అద్భుతాలన్నింటిని గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము సాగిరి. ఆ సమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు బోధకుడా నీవు శిష్యులను గద్దింపుమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి మీరు ఊరకు ఉండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయమని మీతో చెప్పుచున్నానను. ఈ పరిశుద్ధ వాక్యం మనం వినికిలో ఫలింపజేయునుగాక. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామముకు మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. 2020 ఏప్రిల్ 5వ తారీఖు రోజున దేవుడు మనకిచ్చిన మంచి సదవకాశము అనగా మట్టల ఆదివారం. ప్రపంచమంతా ఈ మట్టల ఆదివారము దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. మనకు కూడా దేవుడు ఈ చక్కటి సదవకాశం ఇచ్చాడు. ప్రసంగంలోకి వెళ్ళక ముందుకు మీ అందరికీ ప్రభువు నామమున వందనాలు తెలియచేస్తున్నాను. సహాయపడుతున్న వారికి ప్రత్యేకంగా మాకు ఎంతగానో మా సంఘ సభ్యుడైన భరత్ గారు, మేకల భరత్ గారు ఎంతో సహాయపడుతున్నాడు కాబట్టి వారికి ప్రేమతో మా సంఘము తరపున వందనాలు తెలియచేస్తూ ఉన్నాము. ప్రార్థన చేసుకొని మనము మన ప్రసంగంలోకి వెళ్దాము. మా కృపగల తండ్రి, దయగల నాయన, మా మంచి దేవుడా, మా కోసమై ప్రాణమిచ్చి తిరిగి లేచిన యేసయ్య, నీ రక్తంలో మా పాపాలు కడిగి పరిశుద్ధపరిచిన దేవా, ఈ 2020 ఏప్రిల్ 5వ తారీఖు మట్టల ఆదివారం ఈ విధంగా తన్ని జరిపించుకోవడానికి నువ్వు ఇస్తున్న గొప్ప ధన్యతను బట్టి నీకు స్తోత్రం. వీక్షిస్తున్న బిడలందరినీ దీవించుము. ఈ వాక్యము నీకే మహిమ ఘనత ప్రభావము కలుగునుగా కానీ యేసు నామ పెట్టడిగి ప్రార్థిస్తూ నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మట్టల ఆదివారము అనగా నీతిరాజు, రక్షించే రాజు, దీనుడైన రాజు మన యేసు ప్రభు. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9-12 జకర్యా ముందే ప్రవచించాడు ఆ ప్రవచనమును. అలాగే లూకా సువార్తలో 19వ అధ్యాయము 30 మనము చూసుకుంటే ఆ ప్రవచన నెరవేర్పును లూకా గారు రాస్తూ ఉన్నారు. లూకా ఎవరని ఒకవేళ మనము చూసినట్టయితే అతను వైద్యుడు, ఈజ్ ఎ డాక్టర్ అని చూస్తున్నాం. ఎక్కడ చెప్పబడ్డది ఆ మాట అంటే కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో లూకా వైద్యుడు అని చెప్పబడుతుంది. తను యేసుప్రభు బేతేనియా నుండి ఎరుషలేం వరకు ఎలాగ ప్రయాణము సాగించాడు అనే విషయము చక్కగా విశదీకరిస్తున్నాడు. మనము ఈరోజు దాన్ని కొద్దిగా చూసుకుందాము. లూకా సువార్త 19:30 ఈ మాట చూసుకుందాము. మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుషును ఎన్నడను కూర్చుండలేదు, దాన్ని విప్పి తోలుకుని రండి అని యేసు ప్రభువు శిష్యులకు తెలియచేస్తూ ఉన్నాడు. దాన్ని తీసుకొని వచ్చిన తర్వాత, ఆ గాడిదను తీసుకొని వచ్చిన తర్వాత బేతనియా గ్రామము నుండి యెరూషలేము పట్టణం వరకు కోలాహలముతో వెళ్ళి జయము జయము జయమని
వెళ్తూ ఉన్నారు. దీనుడైన రాజు ప్రవేశించుట అనే విషయం చూస్తున్నాం. ఈరోజు మనం నేర్చుకుని పోయే అంశభాగంలో యేసును మోసిన గాడిద విషయం చూసుకుందాం. యేసును మోసిన గాడిదలో పరిశుద్ధ గ్రంథంలో మూడు రకములైన గాడిదలను మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా అడవి గాడిద, రెండవదిగా కంచెర గాడిద, మూడవదిగా ఊరు గాడిద, గ్రామపు గాడిద. మొట్టమొదటిగా మనం చూసుకున్నట్టయితే యోబు గ్రంథము 39:5-8 వరకు ఈ యొక్క అడవి గాడిద గురించి యోబు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, అలాగే దానియేలు గ్రంథము 5:21 ఒక చక్కటి మాట ఏం కనిపిస్తుంది అంటే, నెబుకద్నెజరు రాజు ఎప్పుడైతే నాది, నేను, నా రాజ్యము, నా ప్రభుత్వము అని అనుకున్నాడో, ఆయన గర్వమును బట్టి దేవుడు ఆయనను అణిచి ఆ యొక్క అడవిలోకి జంతువుల మధ్యలో పంపించి తను కూడా ఒక జంతువులుగా చేసి గాడిద దగ్గర నివాసం ఉంచినట్టు మనము చూస్తూ ఉన్నాము. యోబు గ్రంథము 39:5-8 చూసుకున్నట్టయితే, దాని ఇల్లు అరణ్యము, దాని నివాసము ఉప్పు రవ్వ, దాని స్వభావము తిరస్కారము లేక అవిధేయత, దానికి విశ్రాంతి లేదు, ప్రతి పచ్చని మొలకను వెదుకును అని చెప్తూ ఉన్నాడు. పై నాలుగింటిని ఒక్కొక్కటిగా మనం పరిశీలించుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, మొదటిగా దాని ఇల్లు అరణ్యము. గాడిద, అడవి గాడిద ఇల్లు అరణ్యము అనగా క్రూర జంతువులు, విష సర్పాలు క్రమము లేకుండా పుట్టి తిరిగే స్థలము అరణ్యము. వివిధ రకములైన ముళ్ళ కంపలు, చెట్లు వగైరా నరకబడి కాల్చబడటకు అవసరమగునవి ఉండే స్థలము యొక్క అరణ్యము. ఇది పాపలోకానికి సాదృశ్యంగా ఉన్నది. మానవుడు పాపలోకంలో పుట్టి పాపంతో కలిసి జీవిస్తూ ఉన్నాడు. రెండవదిగా దాని నివాసము ఉప్పు పర్ర అనగా చీకటి, భూమి మేతలేని స్థలము. అలాగే మానవుడు జీవాహారము లేని స్థలములో నివసిస్తూ ఉన్నాడు అనగా సంఘ సావాసము లేనందున జీవాహారము మేత లేదు. జీవాహారం అనే మేత లేదు మానవునికి. దాని నివాసము ఉప్పు పర్ర అన్నట్టు సంఘ సావాసము కలిగి ఉంటే జీవాహారము సమృద్ధిగా దొరుకుతుంది. ప్రేమైన వారలారా, చాలామంది ఈ అడవి గాడిదలాగా మనము చూస్తూ ఉన్నాం. సంఘ సావాసం కలిగి ఉంటే జీవాహారము సమృద్ధిగా దొరుకుతుంది. అయితే అవిశ్వాసి విశ్వాసులతో సావాసము చేయక సినిమాలు, క్లబ్బులు, బారులు వగైరా వెళ్ళుతున్నందువలన జీవాహారము దొరకదు. గనుక జీవాహారం కొరకు ప్రభు సన్నిధికి రావాలని దేవుడు తెలియచేస్తున్నాడు. సౌలు కుమారుల్లో ఒక కుమారుని మనం చూసినట్టయితే దావీదు వెతకండి అంటున్నాడు. ఎవరు అంటే మెఫిబోషెతు. ఈ యొక్క మెఫిబోషెతు లోదెబారు అని లో నివసిస్తూ ఉన్నాడు. లోదెబారు అనగా భోజనము లేని స్థలము. దావీదు పౌలుకు, సౌలు రాజుకు కృతజ్ఞతగా ఉండి తన కుమారునికి భోజనము లేని స్థలములో ఉన్నాడు అని, చక్కటి తనకు జీవాహారము అందించాలి, అలాగే ఆధ్యాత్మికంగానేమి సహవాసము,
శారీరకంగా భోజనము లేడు ఆయనకు అని తనను లోదెబారు నుంచి తీసుకొని వచ్చినట్టు మనం చూస్తున్నాం. రెండవ సమయాలు గ్రంథము 19:24-30 మనం చదువుకున్నట్టయితే మెఫిబోషెతు కనిపిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అడవి గాడిదలాగా నివాసము ఉప్పు పర్ర మానవుడు అలాగ జీవిస్తూ ఉన్నాడు. మూడవదిగా దాని స్వభావము తిరస్కారము లేక అవిధేయత. యోబు 39:7 పట్టణపు కోలాహలమును అది తిరస్కరించును, తోలువాని కేకలు అది వినదు అంటూ ఉన్నాడు. అలాగే పాపస్థితిలో ఉన్న మానవుడు తిరుగుబాటు స్వభావము కలిగి ఉన్నాడు. తల్లిదండ్రుల మాట వినడు, పెద్దల మాటలు వినడు, దేవుని మాటలు వినకుండా అవిధేయత చూపుతూ తిరస్కార స్వభావము కలిగి ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక నీ స్వభావము అలాగ ఉన్న ఎడల మార్చుకొనుటకు మనము ప్రయత్నించి దేవుని సన్నిధికి వస్తే జీవాహారము మనకు దొరుకుతూ ఉంది. ఇంకోటి చూసినట్టయితే దానికి విశ్రాంతి లేదు. పర్వత పంక్తియే దానికి మేత భూమి, ప్రతి విధమైన పచ్చని మొలకను అది వెతుకును అంటున్నాడు యోబు 39:8. అనగా దానికి విశ్రాంతి లేదు, కారణము మేత దొరకక ప్రయాణము చేస్తూ చేస్తూ ప్రయాస వలన విసిగిపోయింది. విశ్రాంతి లేదు, అలాగే పాపికి విశ్రాంతి లేదు, నెమ్మది లేదు, విచ్చలవిడిగా తిరుగుటకు అలవాటు పడినాడు. పాపపు అలవాట్లు విసర్జించి ప్రభు సన్నిధికి చేరితే కావలసినవి లభించును అని దేవుని వాక్యము తెలియచేస్తుంది. ఈ యొక్క అడవి గాడిద విషయము చూసుకున్నట్టయితే అది కామాతురత గలది. అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిద అది దాని కామాతురత వలన గాలి పీల్చును, కలుసుకున్నప్పుడు దాన్ని త్రిప్పగలవాడెవడు అంటున్నాడు యిర్మీయా 2:24. అలాగే ప్రభువును ఎరగని వ్యక్తి కామాంధుడై పొరుగువారి భార్యను వెంబడి తిరుగుచు, సినిమాలకు త్రాగుడుకు జూదాలకు అలవాటు పడి ప్రస్తుత అశ్లీల సినిమాలు పోస్టర్లు చూచి కామ వికారములు ప్రతిబింబించుచు ఉన్నందువలన ప్రస్తుతం ప్రపంచము ఆనాటి సుధమ గుమర్రల కంటే ఏమాత్రము తీసిపోలేదని మనము చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రస్తుతము కుటుంబ జీవితంలోను వ్యక్తిగత జీవితంలోను పాపంలో కూరుకొని పోతుంది. గనుక ఓ విశ్వాసి నీవు అతి జాగ్రత్తగా జీవించాలి అంటూ ఉన్నాడు ప్రభు ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని బట్టి. మనము ఇళ్లలో టీవీలు ఎలాగా చూస్తున్నామో, ఆ టీవీ ఎలాగొచ్చిందని ఒకవేళ చూసుకున్నట్టే యిర్మీయా చెప్తున్నాడు. యిర్మీయా గ్రంథము 9:21 అది మీ కిటికీల నుంచి మీ దర్వాజల నుంచి వచ్చి మీ ఇళ్లలో ఉన్నది అనే మాట చూస్తూ ఉన్నాము. మొట్టమొదటిగా ఈ మాటను, రెండవదిగా కంచెర గాడిద. పరిశుద్ధ గ్రంథంలో 3 రకములైన గాడిదలను చూస్తే మొట్టమొదటిగా అడవి గాడిద విషయం మనం పరిశీలించాము, రెండవదిగా కంచెర గాడిద. ఇది గాడిద కాదు, గుర్రమో కాదు. చూచుటకు గాడిదగాను గుర్రముగాను ఉంటుంది, అంటే రెండు లక్షణాలు కలిగి ఉంటుంది. ఇది నామకార్థపు క్రైస్తవులకు సాదృశ్యము. కొంతమంది బైబిల్లోని పేర్లు భక్తుల పేర్లు పెట్టుకుందరు, కానీ వారి బ్రతుకు మారదు, రెండు రకములుగా ఉంటూ ఉన్నారు. చందా ఇస్తారు కానీ గుడికి రారు. గుడికి వచ్చిన ఆచారాలు అన్ని ఆచారాలు అనుసరిస్తూనే ఉంటారు. సమయం వస్తే ఏ పాపమైనా చేయుటకు సిద్ధపడతారు. ఇలాంటి వారే కంచెర గాడిదను పోలి ఉన్నారు ప్రియమైన వాళ్ళారా. గనక ఓ విశ్వాసి నిన్ను నీవు పరీక్షించుకో అని దేవుడు తెలియచేస్తున్నా. నీవు అడవి గాడిద స్థితిలో ఉన్నావా లేక కంచెర గాడిద స్థితిలో ఉన్నావా,
నీ స్థితిని పరీక్షించుకోమని పరిశుద్ధ గ్రంథము పరిశుద్ధముగా జీవించాలని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. మూడోదిగా ఊరు గాడిద, యేసును మోసిన గాడిద విషయం పరిశీలిద్దాము. ఈ ఊరు గాడిద యేసును మోసింది. సాధారణ గ్రామాల్లో అడవి గాడిదలు కానీ కంచెర గాడిదలు కానీ చూడలేము, కానీ ఊరు గాడిదను చూడగలము. యేసు ప్రభు ఎక్కి యెరూషలేములోకి జయోత్సవంతో ప్రవేశించినది ఈ గాడిద మీదనే, ఈ ఊరు గాడిద మీదనే. మత్తయి 21:1-9, మార్కు 11:1-10, లూకా 19:29-38 దీన్ని చూస్తున్నాం. ఈ ఊరు గాడిద లక్షణాలు పరిశీలిద్దాము. మొట్టమొదటిగా గాడిద అపవిత్రమైనది. అలాగే మానవుడు ఎంత చదివినా, సంస్కారం గలవాడనైనా, ధనధాన్యములు ఉన్నా, పదవి ఉన్నా, పలుకుబడి ఉన్నా, దేవుని దృష్టిలో అపవిత్రుడే అని యోబు గ్రంథం 20:1-5, రోమా 3:13-14 మనం చూస్తున్నాము. వారి గొంతుక తెరిచిన సమాధి, వారి నాలుక మోసము చేయునది, వారి పెదవుల క్రింద సర్ప విషమున్నది. నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? అపవిత్రమైనది. మనం కూడా అపవిత్రంగా ఉంటున్నాం. కనుక ప్రభువు ఎరగని వారి స్థితి ఇలాగున్నది. ఎలాగుందంటే, ప్రభువు తెలియని స్థితిలో, మాటలలో, తలంపులలో, ఆలోచనలో, చూపుల్లో, క్రియలలో, సంబంధములో, సహవాసంలో అపవిత్రులై ఉన్నారు. పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తుంది. రెండవదిగా గాడిద బరువు మోయినది. ఇది మట్టి, ఇసుక, ఇనుము, బొంగులు, మురికి గుడ్డలు వగైరా ఇవన్నీ మోస్తూ ఉన్నది. కొన్ని దేశాల్లో వీటిపై ప్రజలు ప్రయాణిస్తూ ఉన్నారు. మెట్టుకు దీని బ్రతకంతా బరువులు మోయడమే. అలాగే పాపి అయిన మానవుడు కూడా పాపభారము, అప్పుల భారము, రోగాల భారము, వ్యసనాల భారము మోసేవారిగా లోక పాపమును మోసుకొని పోతూ ఉన్నాము. అప్పుల భారంతో, రోగాల భారంతో, వ్యసన భారంతో మనము చేస్తున్నాం. కానీ మోసేవారిని లోక పాపము మోసుకొని పోవు, గొర్రెపిల్ల నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఇలాగ ఎవరైతే అపవిత్రతతో ఉన్నారో, పాపభారంలో ఉన్నారో, అప్పుల భారంలో ఉన్నారో, రోగ భారంలో ఉన్నారో, వ్యసనాల భారంలో ఉన్నారో, గొర్రెపిల్ల నిన్ను ఆహ్వానిస్తున్నాడు. మత్తయి 11:28 మనం గమనించినట్టయితే, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటున్నాడు. నేడే ఆయన సన్నిధికి రమ్ము, ఆలస్యం చేయవద్దు అంటున్నాడు ప్రియా దేవుని బిడ్డలారా. అలాగే గాడిద నోరు దుర్వాసనగా చూస్తూ ఉన్నాం. పాపి నోరు కూడా సారా వాసన, బ్రాందీ వాసన, చుట్ట వాసన, సిగరెట్ వాసన, బూతుల వాసన, అబద్ధాల వాసన, మోసపు మాటల వాసనతో ఉంటుంది. రోమా 3:13 మనము చూస్తూ ఉన్నాం. అలాగే గాడిద కట్టబడినది. మార్కు 11:5, యోహాను 8:34, న్యాయాధిపతులు 16:11, అలాగే పాపులు కట్టబడిన గాడిద సూచనగా పాపులు త్రాగుడులోను, జూదములోను, లంచములోను, సినిమాలలోను, వ్యభిచారములోను బంధింపబడి ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, మనం ఏ పాపములో బంధింపబడి ఉన్నాము ఆలోచించుకో. నిన్ను నువ్వు విడిపించుకొని పరిస్థితిలో ఉంటే మరొకరు నిన్ను విడిపించాలని కోరుతున్నావా? నిన్ను నువ్వు విడిపించుకునే పరిస్థితి లేదా? యేసు ప్రభు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఆయనే నిన్ను విడిపించగలడు. ఆయన ఎదుకు రమ్ము, నీ పాప భారము నుండి,
పాపములను విడిపించేవాడు ఆయనే. ప్రియ దేవుని బిడ్డలారా, గాడిద రెండు రకములుగా రెండు దారులు కలిగిన చోట కట్టబడి ఉన్నది. రెండు మార్గాలు అనగా ఇరుకు మార్గము, విశాల మార్గము. ఇరుకు మార్గమున కొద్ది మంది ప్రవేశిస్తారు, అదే జీవ మార్గము. విశాల మార్గము నాశనం పోవు నడుపును. రెండు మార్గములు ద్వంద్వ జీవితముకు లేక ద్విమనస్కునకు పోలి ఉన్నది. ఆ సాదృశ్యం మనం చూస్తూ ఉన్నాము. విమోచింపబడిన గాడిద, గాడిద పిల్ల పాపికి సాదృశ్యము, గొర్రెపిల్ల యేసు ప్రభుకు సాదృశ్యము. ఇప్పుడు గాడిదగా ఉన్న పాపికి జీవము, గొర్రెపిల్లగా ఉన్న యేసును, యేసుకు మరణము కలిగినది. ఒకసారి మనం చూసినట్టయితే మాట్లాడిన గాడిదను చూస్తున్నాం. మానవ స్వరంతో ప్రవక్తైన బిలామును గద్దించుటకు ప్రభు గాడిదకు నోరిచ్చాడు. అలాగే ఈనాడు కూడా దేవుడు అనామకులైన, వెర్రివారినైనా, పామరులైనా, బీదలనైనా, తృణింపబడిన వారిని దేవుడు వాడుకుంటాడు. చాలా జాగ్రత్త. గాడిద నోటిని వాడుకొనిన ప్రభువు నీ నోరు కూడా వాడుకుంటాడు. నీవు ఆయనకు లోబడితే నువ్వు తప్పక నేను వాడుకుంటాడు. సంసోను చేతిలో గాడిద దవడం మనం చూస్తూ ఉన్నాము. న్యాయపతులు 15:15, ఫిలిస్తీయులు అతని మీదకి రాగా గాడిద దవతో కనుకొని ఆయన 1,000 మందిని చంపాడు. అంటే ఆయన యేసుక్రీస్తుకు సాదృశ్యమైన ఉన్నాడు. గాడిద ఎముకల్లో శక్తి లేదు, కానీ అది సంసోను చేతులకు రాగానే దాని వలన గొప్ప కార్యం జరిగింది. అలాగే మనము ప్రభు చేతిలోకి వస్తే ఆయన మనలను వాడుకొని మన ద్వారా అద్భుత కార్యములు చేయగలుగుతాడు. చాలా జాగ్రత్త. దావీదు చేతిలోని వడిసెల రాయి గొల్యాతును హతమార్చింది. గిద్యోను చేతిలో మట్టికుండ బూర దివిటి ద్వారా మిద్యానులను హతమార్చింది. మోషే చేతికర్ర ఐగుప్తు దేశంలో అద్భుతంలో జరిగించింది. నిన్ను దేవుడు వాడుకోవాలని అనుకుంటున్నాడు. విడిపింపబడిన గాడిద, పాప బంధకంలో ఉన్న పాపిని సువార్త ప్రకటించి యేసు యొద్దకు తీసుకొచ్చి పాపము నుండి విడుదలను కలిగిద్దాము. ప్రభువుకు కావలసిన గాడిద, ప్రభువు గుర్రాన్ని ఏనుగును ఒంటెను కోరుకోలేదు, కానీ దీన స్థితిలో ఉన్న గాడిద పిల్లను కోరుకున్నాడు. ప్రియమైన వారలారా, ప్రభువుకు నీవు అవసరమై ఉన్నావు. నీతో ఆయనకు పని ఉన్నది. ఆయన జన్మించినప్పుడు పరాయి వారి పశువుల పాకులో జన్మించాడు, పరాయి వారి ధోనిలో ఉండి ప్రసంగించాడు, పరాయి వారిని సమాధిలో పరుండు పెట్టాడు. ఇప్పుడు పరాయిని వారిని, గాడిదను వాడుకుంటున్నాడు. ఇప్పుడు నీవు నీ సమస్తమును ప్రభునకు అవసరమై ఉన్నది కనుక ఆయన సమస్తము నీవు ఆయనకు సమస్తము సమర్పించుకుంటే దేవుడు నిన్ను గొప్పగా వాడుకుంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసును మోసిన గాడిద, 19:35 ఒకప్పుడు మురికి గుడ్డలు నానా విధమైన బరువును మోసిన గాడిద ఇప్పుడు ప్రభువును మోస్తుంది. అలాగే పాపభారం మోస్తున్న మనము ఆయన సన్నిధికి వస్తే పాపభారము పోయి యేసు ప్రభు సువార్తమానం మోయుటకు బాధ్యత గల జీవితములుగా విశ్వాసులముగా జీవించగలము. అపొస్తలుడైన పౌలు సువార్త ప్రకటించవలసిన భారము నాపై మోపబడి ఉన్నదని చెప్పుచున్నాడు. ఆ భారము నీకుందా? ఏలైనగా నా కాడి సులువును గాను నా భారము తేలికగాను ఉన్నది. ప్రభు సెలవిచ్చుచున్నాడు మత్తయి 11:30. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వైపు చూడు. ఆయన నిన్ను విడిపించగలడు. ఆయన చేతుల్లో ఉంటే నిన్ను పరిశుద్ధంగా వాడుకుంటాడు. ఈ వారము దేవుడు మనతో మాట్లాడిన విధంగా మన నోరు దుర్వాసనతో, మన మాటలు, మన చేతలు, మన తలంపులు, మన అన్నీ ఉంటే తీసివేస్తాము. దేవునికి మనం సమర్పించుకుందాము. ఆయన నిన్ను, గాడిదను ఎలాగ వాడుకున్నాడో నిన్ను కూడా వాడుకొనుగాక. దేవుడి మాటలను దీవించునుగాక.
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కుమ్మరించు వాడవు ప్రభు నీ ప్రేమ, కుమ్మరించు వాడవు ప్రభు నీ ప్రేమ. ఓ కలుషహరుడ సిలువ నారి పెట్టితివి మిచ్చిన తీరును నీరుణం, ఏ మిచ్చిన తీరును నీరుణం. కుమ్మరించు వాడవు ప్రభు నీ ప్రేమ. నా పాపములు నా దోషములు నా శాపములు నీ వీపు మోసే, నా పాపములు నా దోషములు నా శాపములు నీ వీపు మోసే. అన్యాయమైన తీర్పును పొంది అర్పించితివా నీ ప్రాణము, అన్యాయమైన తీర్పును పొంది అర్పించితివా నీ ప్రాణము. కుమ్మరించు వాడవు ప్రభు నీ ప్రేమ, కుమ్మరించు వాడవు ప్రభు నీ ప్రేమ. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ యొక్క మట్టల ఆదివారపు ఈ యొక్క ఫామ్ సండే ఆరాధన కార్యక్రమాన్ని మరి యూట్యూబ్లో వీక్షిస్తున్న మీ అందరికీ ఈ యొక్క మట్టల ఆదివారపు ఆరాధన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క మట్టల ఆదివారపు ఆరాధనను మరి ఆరాధనకు మంచి దైవ వర్తమానం అందించినటువంటి రెవరెండ్ ఎన్జే జాన్సన్ అయ్య గారికి మరి కుటుంబ పక్షాన సిబిసి సంఘ పక్షాన వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క కరోనా వ్యాధి ఎఫెక్ట్ ఉండడం వల్ల మరి మన యొక్క ఆరాధన కార్యక్రమాలన్నీ కూడా మరి యూట్యూబ్లో మీరు వీక్షించగలరని ప్రత్యేకంగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. అదేవిధంగా తదుపరి కార్యక్రమాలను చూడాలనుకుంటే వీక్షించాలనుకుంటే మీ యొక్క మొబైల్లో సిబిసి హసన్పర్తి యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.